ओम श्री गुरुभ्यो नमः। ओम गम गणाधिपतये नमः। मनु लक्ष्मीदेवी శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండడానికి అష్టైశ్వర్యాలు ప్రసాదింపబడడానికి మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే కారణంగా ఉంటున్నాయి కాబట్టి అటువంటి పొరపాట్లు ఏమి చేస్తున్నాం మనము అట్లాగే ముఖ్యంగా కూడా మనం ఈరోజు భగవత్పూజకు వాడేటువంటి పుష్ప సంపాదన అంటే పుష్పాలు ఎలా కొయ్యాలి పుష్పాలు ఏ విధంగా మనం సంపాదించాలి అనేటువంటి విషయం శాస్త్రంలో చాలా లోతుగా చెప్పబడింది మనం ప్రతి ఒక్కటి కూడా శాస్త్రబద్ధంగా నిక్షిప్తం చేయబడింది ఏ విధంగా పెట్టాలి అనేటువంటి ఏ విధంగా పుష్పాలను తీసుకోవాలి ఎట్లా కొయ్యాలి అట్లా చేస్తే ఎంతవరకు మనకు మంచి ఫలితాలు వస్తాయి లేదంటే ఎటువంటి దోషాలు వస్తాయి పుష్పాలు కొయ్యబెట్టేటువంటి దోషాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ లక్ష్మీ అనుగ్రహం పొందడం ఎలా అనేటువంటి నాలుగో భాగంలో చర్చించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కూడా భగవంతుడికి మనం ఉపచారాలు అంటే స్వామివారి యొక్క ప్రీతి కోసం మనం చేసేటువంటి పనులు అన్నమాట ఉదాహరణకి మీరు ఒక ఇంటికి ఒకరు వచ్చారనుకోండి అతిథి రావడంతో రండి కూర్చోండి మంచి ఇల్లు తాగండి ఇట్లాగా అట్లాగే ఎట్లా చేస్తాం భగవద్భక్తులు భగవంతుడికి కూడా మనం ఏం చేస్తాం అంటే ఉపచారాలు చేస్తూ ఉంటాం అవి ఒక ఎట్లా ఉపచారం ఉంటుంది ఒక ఉపచారం ఉంటుంది తర్వాత చేసి షష్ఠోపచారం ఉంటుంది పంచోపచారం ఉంటుంది దశ ఉంటుంది షోడశోపచార పూజ ఉంటుంది అట్లాగా ఉపచారాలు రకరకాలుగా ఉంటాయన్నమాట కానీ ప్రతి ఉపచారంలో కూడా ఉదాహరణకు మనకి ముఖ్యమైనటువంటి ఉపచారాలు ఐదు చేస్తే భగవత్ పూజ చేసిన దాంతో సమానం ఆ ఐదు ఉపచారాలు ఏంటంటే గంధము స్వామివారికి గంధం అలంకరించి బొట్టు పెడితే ఆ స్వామివారు ప్రీతి చెందుతారు తర్వాత చేసి పుష్పము పుష్పాలతో అలంకారం చేస్తే స్వామివారికి ఉపచారం ఒక ఉపచారం పుష్పాలతో ఉపచారం చేయడం తర్వాత చేసి ధూపము అంటే అగరబత్తి వెలిగించి స్వామివారికి ధూపం చూపిస్తే ఒక ఉపచారం మూడయ్యే తర్వాత వచ్చేసి నాలుగవది అంటే దీపము అంటే ధూపము దీపము తర్వాత ఐదవది వచ్చేసి నైవేద్యం ఈ ఐదు ఉపచారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారి ఇంటిలో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది ఇవి కష్టసాధ్యమైనది కాదు ఏది ఫస్ట్ వచ్చేసి దీపము తర్వాత వచ్చేసి ధూపము తర్వాత వచ్చేసి నైవేద్యము తర్వాత పుష్పము ఐదవది వచ్చేసి గంధము అలంకారం కోసం వాటి ఐదు ఉపచారాలు ఖచ్చితంగా చేయాలి ఈ ఉపచారాలు ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటి మనం మొదటిది అంటే పుష్పము ఈ ఐదు ఉపచారాలు చేసినా ఎనిమిది ఉపచారాలు చేసినా దశోపచారాలు చేసినా షోడశోపచారాలు చేసినా పుష్పం లేనటువంటి పూజ ఉండదు పుష్పాన్ని పెట్టినప్పుడు మాత్రమే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు పుష్పము లక్ష్మీ స్వరూపము పుష్పం లక్ష్మీ స్వరూపం కాబట్టి అది మనం ఎప్పుడైతే స్వామివారికి ధరింపజేస్తామో అప్పుడు మనకి అనేక రకాలైనటువంటి పుష్పము లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది కాబట్టి అటువంటి పుష్పాన్ని సమర్పిస్తే అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా మనకి తీరడానికి ఆస్కారం ఉంటుంది ఆ పుష్ప సంపాదనలో మొట్టమొదటిసారిగా మనం చేయాల్సిన పనులు ఏమయ్యా ఉన్నాయి అంటే పుష్పాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒక మొక్కని నాటి మన ఇంటి ప్రాంగణంలో ఆ మొక్కకు నీళ్లు పోసి పెంచి దాని నుండి ఒక పుష్పం పుట్టిన తర్వాత ఆ పువ్వుని ఈశ్వరుడికి సమర్పిస్తే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి అట్లా కాకుండా పుష్పాలు కోయడంలో మన వాళ్ళు చేసే పొరపాట్లు పుణ్యానికి తగ్గించి పాపం ఎక్కువ అవడానికి ఆస్కారం అవుతూ ఉంటుంది ఉదాహరణకి మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉదయం లేచి వాకింగ్ అనేసి బయటకు వెళ్తున్నారు ఆ వాకింగ్ వెళ్తూ ఏం చేస్తారు చెప్పులు వేసుకుని ఆ కనిపించినటువంటి బయట ఆ ఇంటి యజమాని వేసుకున్నటువంటి మొక్కలకు పూసిన పూలన్నింటిని కూడా కోసుకొచ్చి మేము ఆయనైనా దేవుడికే పెడతాడు ఇష్టడికే నేనైనా ఇష్టడికే పెడుతున్నాను కాబట్టి దానికి దీనికి ఇబ్బంది లేదనేసి ఒక మనసుని సర్దిపుచ్చుకుని ఆ పువ్వులు తెచ్చి ఇష్ట అర్పణ చేస్తున్నారు మీరు వారింట్లో వస్తువులు మీరు ఏం చేశారు పువ్వుల్ని దొంగతనం చేసినట్టే వారి యజమాని అడగకుండా చేస్తే దొంగతనం కదండి మరి ఆ దొంగతనం చేసినటువంటి పాపం ఒకటి వస్తుంది మరి ఆ దొంగ సొమ్ముని తీసుకొచ్చి మళ్ళీ ఈశ్వరుడికి అర్పణ చేస్తే మళ్ళీ పాపం అంటే పాపం మీద పాపం అనేది వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పని అనేది రోడ్డు మీద ఉండేటువంటి ఇంటి ముంగిట్లో ఉండేటువంటి పువ్వులు ఎట్టి పరిస్థితుల్లో మనం కొయ్యకూడనే కూడదు మనం
మొక్కల్ని పెంచుకుని దాని ద్వారా వచ్చే పువ్వులు లేదనుకుంటే హాయిగా 10 రూపాయలు ఇస్తే అన్ని పువ్వులు ఇస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని కానీ, లేదంటే ఇంకొక విధంగా దాన్ని శుద్ధ చేసుకుని రోజుకు 10 రూపాయలు పువ్వులు కొనుక్కుని స్వామివారికి అలంకరించుకోండి. అది మంచి విషయం. తర్వాత చేసి ఆ పుష్పాలు కూడా ఎట్లా కొయ్యాలయ్యా, ముందు మనం ఇంట్లో పెంచుకున్నట్టు మొక్క దగ్గరికి వెళ్ళి ఒక చుమ్ము నీళ్లు పోసి ఆ మొదటి పువ్వుని ఏం చేయాలో తెలుసా, ఓం వరుణాయ నమః, ఓం వరుణాయ నమః అంటే ఆ పువ్వు పూయడానికి కారణం ఏంటి, వరుణదేవుడు అంటే నీటికి అతి దేవత కాబట్టి ఆ దేవత ఆ అనుగ్రహం కోసం మా వరుణాయ నమః అని చక్కగా ఒక నమస్కారం చేసి మొదటి పువ్వుని తీసి ఒక శుభ్రమైనటువంటి పాత్రలో పెట్టాలి. రెండవది తర్వాత వ్యోమాయ నమః, వ్యోమాయ నమః అంటే ఓం వ్యోమాయ నమః అనేటువంటి మంత్రంతో రెండో పువ్వుని మనం సంపాదన చేయాలి. అది కూడా ఎక్కడ పోయాలి, పువ్వు దాని యొక్క అందం చెడకుండా దాని యొక్క కాడని మాత్రమే పట్టుకుని త్రుంచి లోపల పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మూడు, ఆ భూదేవి అనుగ్రహం వల్లే కదా మనకు వస్తుంది కాబట్టి ఏమైంది, ఓం పృథివ్యై నమః అంటే ఓ భూమాత నీకు వందనం అమ్మా అనేసి నమస్కారం చేసుకుని మూడో పువ్వు కోసి పెట్టాలి. ఆ తర్వాత చక్కగా మిగతా అన్ని పువ్వులు అన్ని చెట్ల పువ్వులన్నీ కోసేసిన తర్వాత ఆ పువ్వుని తీసుకొచ్చేసి మనం దేవతారాధనకు ఉపయోగించినప్పుడు ఆ పరమేశ్వరు యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. అట్లా కాకుండా ఎట్లా అంటే అట్లా కోసేస్తే, ముఖ్యంగా కూడా పువ్వులు కోయడంలో మనం చేసేటువంటి విధానం అది, పువ్వులు కోసే విధానం. అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా కోసిన పువ్వులు ఈశ్వరారాధనకి భగవదారాధనకి పనికిరావుగాక, పనికిరావు. మీరు అశుచిగా ఉన్నప్పుడు స్నానం చేస్తూ చేయకుండా, అట్లాగే పళ్ళు తోముకుంటూ, ఆ తర్వాత వచ్చేసి రాత్రి బట్టలు కట్టుకుని మనం ఎప్పుడైతే పూలుకు వస్తామో అవి నింజములు. ఎట్టి పరిస్థితుల్లో ఈశ్వరానుగ్రహానికి అంటే ఈశ్వరుడు అంటే శివుడే కాదు, భగవత్ పూజకి పనికిరాని పుష్పాలుగా అవి కూడా మారిపోతాయి. వాటి యొక్క జర్మని మనం నాశనం చేసాం అంటే ఏమైంది, ఈశ్వరుడికి పాదాలకు చెందకుండా మనం అడ్డుపడ్డాం మన యొక్క అజ్ఞానం వల్ల, కాబట్టి ఆ దోషము మనకు వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేసి మాత్రమే పుష్పాలని మనం కొయ్యాలి. అట్లా కాకుండా స్నానం చేయకుండా పుష్ప సంపాదన అనేది చేయకూడదు. అట్లాగే పాచిపోయిన పువ్వులు అంటే ఏమవుతుంది, పాచిపోయి ఉంటాయి పువ్వులు, ఆ పాచిపెట్టిన పువ్వులు ఎట్టి పరిస్థితుల్లో ఈశ్వరాధనకు వాడకూడదు. పువ్వులే కాదు, తర్వాత చేసి పండ్లు కానివ్వండి, తర్వాత నీళ్లు కానివ్వండి, తర్వాత వచ్చేసి ఏ పదార్థం కూడా ఈశ్వరారాధనకి పాచిపెడితే పనికిరాదు. అట్లాగే ఇంకా మనం చేసే పొరపాట్లు ఏం చేస్తున్నామంటే, వాసన చూసినటువంటి పువ్వులు మనం కానీ వాసన చూసామనుకోండి, ఆ పువ్వులు ఈశ్వరుడికి సమర్పించడానికి లేదు, మనం వాటిని మనం ధరించడానికి వాడుకోవచ్చును. తర్వాత వచ్చేసి అవయవాల మీద ధరించిన పువ్వులు అంటే ఏమవుతుంది, ఒక పూలమాల ఇచ్చారు నేను పైన వేసుకున్నాను భుజం మీద అంటే నేను ధరించేశాను, ఇంకా అది ఈశ్వరుడికి పనికిరాదు. చేతిలో పట్టుకున్నటువంటి పూలు మాత్రం ఈశ్వర అర్పణకు మనకు వస్తాయి, ఇంకా మిగతా శరీర భాగాల మీద ధరించిన పూలు ఈశ్వరుడికి వెయ్యకూడదు గాక, వెయ్యకూడనే కూడదు. తర్వాత వచ్చేసి ఏం చేస్తారయ్యా, కొంతమంది ఏం చేస్తారు, అవయవం యొక్క కింద భాగం అంటే ఉంది బొడ్డు కింద భాగంలో, అంటే ఉదాహరణకి మనం లుంగీనో లేదంటే ఇంకొక చీర కొంగో లేదా ఇంకోటి తీసుకుని ఆ పువ్వులన్నింటినీ చక్కగా వాటిలో వేసుకుంటూ ఉంటారు. అవయవాల కింద భాగానికి అంటే పంచకి చీరకి వీటిల్లో మనం కానీ పువ్వులు కోసుకుని వేస్తే ఆ కోసిన పువ్వులు భగవత్ పూజకి పనికిరావు, నిషిద్ధం. అంటే బొడ్డు కింద భాగానికి పువ్వు తగిలితే అవయవాలకే తగలకూడదు, బొడ్డు కింద భాగం ఉన్నటువంటి వస్త్రాలకు తగిలితే అది పూర్తి స్థాయిలో నిషిద్ధము, పువ్వులు ఆ పూజకి అనేది పనికి రాకుండా పోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా పాత్రలు, మనం కోసేటువంటి పాత్ర ఏంటి, రోజు ఒక బుట్ట పెట్టుకోవాలి, ఆ బుట్టలో పూలు కోసుకోవాలి చక్కగా. అట్లా కాకుండా ఏదో ఒక పాత్రలో కోసేస్తూ ఉన్నాం, అపవిత్రంగా ఉండే వాటి పాత్రల్లో మనం భగవత్ పూజకి కానీ మనం వాడితే ఆ పాత్రల ద్వారా వచ్చేటువంటి దోషం వల్ల అవి కూడా పనికి రాకుండా పోతాయి. అట్లాగే తర్వాత ఇంకా మనం చేసేటువంటి పనులు ఏంటంటే, పురుగు పట్టినవి అట్లాగే విరిగిపోయినటువంటి పువ్వులు, బొక్కలు పడిపోయినటువంటి పువ్వులు, వెట్టి పరిస్థితులు కూడా ఈశ్వర ఆరాధనకి పనికిరాదు, అది భగవత్ పూజకి మనం నిషేధించవలసిన పువ్వులు. అట్లాగే నేల మీద రాలి పడిపోయిన పువ్వులు భగవంతుడికి సమర్పించనే కూడదు, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్టు మీద నుంచి కోసుకొని తీసుకోవాలి. చెట్టు మీద పడిన పువ్వులైనా పర్లేదు, నేల మీద పడితే భూమి ఆకర్షణకు లోనైతే ఆ పువ్వు పనికిరాదు. ఒక్క పారిజాతం పువ్వులకి మాత్రమే నేల మీద పడినా కూడా వాటిని
ప్రోక్షణ చేసి నీళ్ళతో చేసుకోవచ్చు. అట్లాగే కొంతమంది పువ్వులను ఏం చేస్తున్నారంటే నీళ్ళల్లో వేసి కడుగుతున్నారు. బాగా అతి పరిస్థితుల్లో కడిగిన పువ్వులు కడిగిన పూలమాలలు మనం భగవత్ పూజకి పనికిరావు. ఇది ఎవరు చేయొచ్చు తెలుసా? తోటమాలి కానీ పువ్వులు అమ్ముకునేవాడు కానీ వాడు పువ్వులను కడగచ్చు. వాడి వృత్తి ధర్మం ప్రకారం వాడు ఏమైనా చేయొచ్చు. కానీ మనం కొనుక్కొచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పువ్వుల్ని నీళ్లలో ముంచి కడగకూడదు. అవి వాడిపోతాయనుకోండి కొంచెం నీళ్లు చిలకరించుకోవచ్చు, ఒక తడిగుడ్డలో పెట్టుకోవచ్చు. కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లలో పువ్వులు ముంచకూడదు. ముంచితే ఆ దోషం ఆ పువ్వులు పూజకనేది పనికిరాదు. తర్వాత వచ్చేసి ఇంకా మనం ఏం చేయాలి, మొగ్గలు కొన్ని కొన్ని మొగ్గలు అప్పుడే విచ్చవు, విచ్చుతూ ఉండేట పరిస్థితులు ఉంటాయి. ఒక తామర పువ్వులు కలువ పువ్వులు మాత్రమే దోషం లేదు, కానీ మిగతా విచ్చనటువంటి మొగ్గలతో పూజ చేయకూడదు. కొన్ని ఉంటాయి జాజి జాతి, తర్వాత వచ్చేసి మల్లె జాతి, ఇవి విచ్చుతాయి. కాబట్టి ఏమవుతుందంటే కొన్ని కొన్ని పువ్వులకి నిషేధం లేదు, కానీ చాలా పూలు కూడా విచ్చిన తర్వాత మాత్రమే పూజ చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఈ పుష్ప సంపాదనలో మనం ఇంకా చేసేటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అంటే, కొన్ని కొన్ని పువ్వుల్ని మనం ఈశ్వరుడికి సమర్పించకూడదు. అట్లే కొన్ని కొన్ని పువ్వులు అమ్మవారికి పెట్టకూడదు, కొన్ని కొన్ని పువ్వులు వినాయకుడికి పెట్టకూడదు, కొన్ని కొన్ని పుష్పాలు సూర్య భగవానుడికి పెట్టకూడదు. కొన్ని కొన్ని పనులు చేస్తే ఆ పువ్వు తీసుకొచ్చి నిషిద్ధ పుష్పాలు అంటారు, వాటిని తీసుకొచ్చి భగవద్ ఆరాధన వినియోగిస్తే పుణ్యం కాకుండా పాపరాశక్తితో ఎక్కువ అవుతుంది. కాబట్టి పుష్పాలకు సంబంధించినటువంటి పుష్ప సంపాదన ఎట్లా చేయాలి, పుష్పాలని ఎట్లా కొయ్యాలి, తర్వాత వాటిని ఎట్లా వినియోగించాలనేసి నా పరిజ్ఞానం మేరకు నేను చెప్పాను. ఇంకా ఏ ఏ పుష్పాలు ఏ ఏ దేవతలకు వాడాలి, ఎటువంటి వాడితే మంచిది, ఎటువంటి పుష్పాలు వాడితే దోషం వస్తుంది మనకి, ఇవన్నీ కూడా ఎటువంటి తిథుల్లో చేయాలి, అట్లాగే తులసి మాత యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా మనం రాబోయేటువంటి యూట్యూబ్ వీడియోలో మీకు మీకు కూలంకషంగా చర్చించడము, నాకు తెలిసినంతవరకు గంధ పరిజ్ఞానం మేరకు మీకు చెప్పడం అనేది తటస్థిస్తుంది. మీరు మొదటిసారిగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉపయుక్త విషయాలు మాత్రమే దీనిలో పెట్టబడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ పుష్ప సంపాదన జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ పుష్పాలకి తొడిమిలతో పూజ చేయాలా తొడిమిలు లేకుండా పూజ చేయాలా అనేసి కొంత సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు కూడా తర్వాత భాగాల్లో మీకు నేను అవగాహన తీసుకురావడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను. కాబట్టి పుష్పాలకు సంబంధించినటువంటి విషయం ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు మీద పడేటువంటి పూలు, అపరిశుభ్ర వాతావరణంలో పెరిగిన మొక్కలు, ఉదాహరణకు ఒక మురిక్కాల పక్కన ఒక మొక్క ఉందనుకోండి, దాని ద్వారా వచ్చేటువంటి పువ్వులు పూజకి పనికిరావు. అది నేను చెప్పింది కాదు, శాస్త్రమే నిషేధించింది ఆ పువ్వుని. అట్లాగే శ్మశానాల పక్కన ఉండే పువ్వులు, అట్లాగే మురిక్కాల పక్కన ఉండే పువ్వులు, పురుగు పట్టినటువంటి పువ్వులు, ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో చేరేసాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వాకింగ్ పోయేసి చెప్పులు వేసుకుని కోసం, ఇంకో విషయం ముఖ్య విషయం చెప్పలేదు, చెప్పులు వేసుకుని ఎట్టి పరిస్థితుల్లో పువ్వులను కొయ్యకూడదు. చెప్పులు వేసుకుని కోసిన పువ్వులు కూడా భగవత్ పూజకి పనికిరావు. ఇవన్నీ ఇన్ని నియమాలు పెట్టుకుని మనం స్నానం చేయకుండా వాకింగ్కి వెళ్తే ఒక కవర్ తీసుకుని దానిలో పోసి పెట్టేస్తే ఆ కవర్ ఎప్పుడుదో దేనికి వాడారో తెలియదు అటువంటి పుష్పాలను తీసుకొచ్చి ఇష్టడికి సమర్పిస్తే మంచి ఫలితాలు రమ్మంటే ఎక్కడుంటుందండి? అంటే మనం విష్ణు పూజకు వాడాం ఆ పువ్వుల్ని, విష్ణుమూర్తికి ఆగ్రహం వస్తుంది, దాని తదనంగా లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది, ఆ తదనుగుణంగా లక్ష్మీదేవి మన నుంచి దూరం అయిపోయి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక కష్టం రావడానికి కారణం ఏంటంటే కేవలం మనం చేసేటువంటి పొరపాట్లు మాత్రమే ఇటువంటి కష్టాలు రావడానికి ఆస్కారభూతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. అట్లాగే పువ్వులని ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడదు, అది మంగళకర వస్తువు. ఆ మంగళకర వస్తువుని పువ్వులు ఎట్టి పరిస్థితుల్లో నేలని తాకకూడదు. ఒకవేళ మనం కోసేటప్పుడు కింద పడిపోయింది అనుకోండి, అందుకోసం ఇందాక మంత్రం చెప్పుకున్నాం కదా, ఓం వరుణాయ నమః వ్యోమాయ నమః పృథివ్యాయ నమః, ఈ మంత్రం చెప్పుకుని అది ఆ చెట్టు పక్కనే వేసేసేయాలి. ఎందుకు? అది మనం భగవంతుడికి సమర్పించినట్టుగా భావన అవుతుంది. అట్లాగే కింద పడిపోయిన పువ్వుని మనం వాడకూడదు. అట్లాగే పూలమాలలు కానీ మనం భగవంతుడికి పెట్టే పువ్వులు కానీ చక్కగా ఒక తోమిన పళ్ళెల్లో పెట్టుకోవాలి, లేదంటే ఒక మంచి బుట్టలో పెట్టుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టనే కూడదు. అట్లాగే కొంతమంది న్యూస్ పేపర్లో చుట్టేస్తూ ఉన్నారు పువ్వుల్ని, ఆ న్యూస్ పేపర్ ఎక్కడెక్కడో వాడుంటుంది కాబట్టి అటువంటి పుష్పాలను కూడా భగవంతుడికి పెట్టద్దు. తెచ్చారు వాడు కట్టించిన తర్వాత ప్రోక్షణ చేసి శుభ్రంగా పెట్టుకుని ఆ తర్వాత మీరు భగవత్ పూజలు వాడుకోండి. కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా కూడా నా పరిజ్ఞానం మేరకు, గ్రంథ జ్ఞానం మేరకు
కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు మీకు పరిష్కారం చూపించడానికి మార్గం చేస్తాను. శుభం. మీ గణరకోట లీలా వెంకటేశ్వర శర్మ, పడారిపల్లి శివాలయం అర్చకులు, నెల్లూరు. శుభం.